రియల్ గా రోజు రోజుకి రష్మి గారి మీద మాకు చాలా అంటే చాలా అభిమానం పెరుగుతుంది. రియల్ గా థ్యాంక్ యూ సో మచ్ రష్మి గారు. ఎంటైర్ డీసెట్స్ ది 13 కింగ్స్ వర్సెస్ క్వీన్స్ ఎంటైర్ డీసెట్స్ లో సుధీర్ గారికి ఏదైనా జరిగినా లేకపోతే సుధీర్ గారు ఏమి చేసినా ఫస్ట్ రియాక్ట్ అయ్యేది, హార్ట్ఫుల్ గా రియాక్ట్ అయ్యేది రష్మి గారు ఒక్కరే అండి. ఇది ఎన్నో సార్లు జరిగింది. అండ్ నిన్న రిలీజ్ అయిన ప్రోమో May 19th ది 13 కింగ్స్ వర్సెస్ క్వీన్స్ ఎపిసోడ్ లో కూడా మనకి క్లియర్ గా చూపించారు. రియల్ గా థ్యాంక్ యూ సో మచ్ రష్మి గారు. రష్మి గారు లవ్స్ సుధీర్ మీన్స్ మనకి రష్మి గారు సుధీర్ గారి యొక్క హార్డ్ వర్క్ కానీ, సుధీర్ గారి యొక్క డెడికేషన్ కానీ, సుధీర్ గారు జనాల కోసం ఆడియన్స్ కోసం తను చేసే హార్డ్ వర్క్ కి రియల్ గా రష్మి గారు ఎప్పుడు తనతోనే ఉంటారు. ఇది రియల్ గా బిగ్గెస్ట్ గ్రేట్ థింగ్ అని చెప్పుకోవచ్చు అండి. అలాంటి ఒక సపోర్ట్ అనేది ఎప్పుడు ఉండాలి, ఆ సపోర్ట్ ఎప్పుడు మనకి రష్మి గారు ఇస్తూనే ఉంటారు. మనకి లెగ్ పెయిన్ ఉందండి, ఈ లెగ్ పెయిన్ అనేది చాలా మంది అడుగుతున్నారు అన్న మళ్ళీ రీసెంట్ గా ఏమైనా అయిందా అని. యాక్చువల్ గా మనకి May 19th ఎపిసోడ్ షూట్ చేసి ఆల్మోస్ట్ 1 month దాటింది. మనకి ప్రీవియస్ గా 1 month బ్యాక్ టెలికాస్ట్ అయిన ఎపిసోడ్స్ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేసుకున్నట్లయితే మనకి హ్యాండ్ కి లెగ్ కి తను ఒక బ్యాండ్ అనేది వేసుకొని మనకి షూస్ కి అటెండ్ అవ్వడం జరిగింది. తనకంత పెయిన్ ఉన్న ఎక్కడా షూటింగ్స్ కి గ్యాప్ తీసుకోకుండా ప్రతి ఒక్క షూటింగ్ కి అటెండ్ అయ్యారు. అండ్ సినిమా షూటింగ్స్ కి అటెండ్ అయ్యారు, ప్రతి ఒక్క దానికి తను అటెండ్ అవుతూ తన డెడికేషన్ అనేది చూపించారు. అంత పెయిన్ ఉన్న అదే టైంలో మనకి ఆ పెయిన్ ఉన్న టైంలోనే మనకి ఈ ఎపిసోడ్స్ అనేది షూట్ చేయడం జరిగింది. ఆ టైంలో సుధీర్ గారు మనకి స్పెషల్ అపీరెన్స్ గా డాన్స్ పర్ఫార్మెన్స్ చేయండి అని అడిగినప్పుడు వెంటనే కాదనుకుంటా అలాంటి రిస్కీ స్టెప్స్ కానీ అలాంటి డాన్స్ మూమెంట్స్ కానీ డాన్స్ పర్ఫార్మెన్స్ చేయడం రియల్ గా తన డెడికేషన్ కి తన హార్డ్ వర్క్ కి ఆడియన్స్ ని మెప్పించడానికి తను పడే కష్టానికి రియల్ గా హ్యాట్స్ ఆఫ్. అది గుర్తించి అక్కడ ఎంటైర్ సెట్స్ ఎవరు రెస్పాండ్ కాకపోయినా అది గుర్తించి సుధీర్ గారికి ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి రష్మి గారు వెళ్ళి ఒక స్టాండ్ తీసుకొని నీ డాన్స్ పర్ఫార్మెన్స్ సూపర్బ్ అని చెప్పేసి ఒక హగ్ ఇవ్వడం కానీ తన లెగ్ పెయిన్ కూడా గుర్తు చేసి తను పడే కష్టం ప్రతి ఒక్కరికి తెలియాలి, తను ఎంత కష్టపడుతున్నారో తెలియాలి అని చెప్పేసి రష్మి గారు రెస్పాండ్ అయ్యి తన లెగ్ పెయిన్ ఉన్న తను చేసిన డాన్స్ విధానానికి ఆడియన్స్ ని తను ఇంప్రెస్ చేయాలి, ఆడియన్స్ ని ఎంటర్టైన్మెంట్ చేయాలి అని చెప్పేసి తను ముందుకు వస్తున్న విధానానికి రష్మి గారు రెస్పాండ్ అయ్యి స్టాండ్ తీసుకొని చెప్పడం రియల్ గా గ్రేట్ అపీరెన్స్. ఎందుకంటే సుధీర్ గారు చెప్పుకోలేరు, తను ఎంత పెయిన్ ఉన్నా ఎంత కష్టం ఉన్నా తను ఎప్పుడు తనంతట తను చెప్పుకోరు, తను ఓన్లీ తన యొక్క పర్ఫార్మెన్సెస్ ద్వారానే తను చూపిస్తూ ఉంటారు. బట్ ఎవరో ఒకరు స్టాండ్ తీసుకొని తను పడే ఒక యాక్టర్ పడే కష్టాలు కంపల్సరీ ఆడియన్స్ ముందుకు తీసుకురావాలి, అప్పుడే మనకి రెస్పెక్ట్ అనేది పెరుగుతుంది. అది రష్మి గారు స్టాండ్ తీసుకోవడం రియల్ గా గ్రేట్ అపీరెన్స్ అని చెప్పుకోవచ్చు. నాట్ ఓన్లీ దిస్ టైం అండి, మనకి చాలా సార్లు జరిగింది. రష్మి గారు ఒకనొక సందర్భంలో సుధీర్ గారిని బాబా మాస్టర్ గారు గెస్ట్ అపీరెన్స్ గా వచ్చిన డి ఛాంపియన్స్ ఎపిసోడ్స్ లలో మనకి ప్రతి ఒక్కరు సుధీర్ గారిని ఒక ఎంటర్టైన్మెంట్ వేలోనే, నాట్ క్రిటిసైజింగ్ విధంగా కాకుండా ఒక ఎంటర్టైన్మెంట్ వేలోనే సుధీర్ గారిని ఆట పట్టిస్తున్న రష్మి గారు స్టాండ్ తీసుకొని తేజస్విని గారి పర్ఫార్మెన్స్ మీ అందరూ బాగా గుర్తుండే ఉంటుంది. తేజస్విని గారు అండ్ సుధీర్ గారి ఎంటైర్ పర్ఫార్మెన్స్ లో సుధీర్ గారు మాత్రమే ఎలాంటి ఆలోచనకి పోకుండా సుధీర్ గారు మాత్రమే అలాంటి పర్ఫార్మెన్సెస్ ని యాక్సెప్ట్ చేసి ఎంటర్టైన్మెంట్ చేయడానికి తను ఎలాంటి పర్ఫార్మెన్స్ అయినా చేయగలరు, రియల్ గా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పేసి రష్మి గారు ఒక స్టాండ్ తీసుకొని ముందుకు వచ్చి తను చెప్పిన వెంటనే మనకి పూర్ణ గారు కానీ బాబా మాస్టర్ గారు కానీ ప్రియమణి గారు కానీ అండ్ ఎంటైర్ సెట్ నిలబడి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చి క్లాప్స్ కొట్టారండి. అది రష్మి గారు తీసుకునే స్టాండింగ్. రియల్ గా ఎవరు ఎంతమంది క్రిటిసైజ్ చేసినా రష్మి గారు ముందుకు వచ్చి స్టాండ్ తీసుకుని సుధీర్ గారి గురించి ఒక మంచి మాట చెప్పాలన్నా, తన డెడికేషన్ వర్క్స్ చెప్పాలన్నా, తను ఎంటర్టైన్మెంట్ చేసే విధానం చెప్పాలన్నా అది ఒక్క రష్మి గారికి మాత్రమే సాధ్యమైంది. అందుకే రియల్ గా రష్మి గారు తీసుకుంటున్న స్టాండ్స్ చూస్తుంటే రియల్ గా చాలా అంటే చాలా అభిమానం మాత్రం పెరుగుతూనే ఉంది. రియల్ గా థ్యాంక్ యూ సో మచ్ రష్మి గారు. నాట్ ఓన్లీ సుధీర్ గారు అండి, చాలా విషయాలలో రష్మి గారు చేసే పనులు చూస్తుంటే రియల్ గా ఇంప్రెసివ్ గా ఉంటాయి. తను అలా చేయడం వల్ల తనకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ అయింది అనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. రియల్ గా కొన్ని సిచ్యువేషన్స్ లలో రష్మి గారు హెల్ప్ చేసే విధానంలో కానీ, రీసెంట్ గా మనకి సాయి గారి కష్టాలు విన్నప్పుడు మనకి గణేష్ మాస్టర్ గారు వెంటనే నేను పే చేస్తా అన్నప్పుడు ఆ 4 lakhs లో 1 lakh నేను కూడా ఇమీడియట్ గా ప్లే చేస్తా అని చెప్పేసి మనకి రష్మి గారు 1 lakh డొనేట్ చేయడం, అది రష్మి గారు చెప్పుకోలేదు. అక్కడ స్టాండ్ తీసుకుంది గణేష్ మాస్టర్ గారు. గణేష్ మాస్టర్ గారు వెంటనే రెస్పాండ్ అయ్యి రష్మి గారు కూడా 1 lakh ఇస్తా అన్నారు అని చెప్పేసి చెప్పడం రియల్ గా గ్రేట్ అపీరెన్స్. ఎందుకంటే
రష్మి గారు కూడా ఒక క్రిటికల్ సిచ్యువేషన్స్ లో ఉన్నప్పుడు తనంతట తను సహాయం చేయడం, డొనేట్ చేయడం, నాట్ ఓన్లీ వాటికండి మనకి యానిమల్స్ విషయంలో కూడా రష్మి గారు చూపించే ప్రేమ అంతా ఇంత కాదు. ప్రతి ఒక్క టైంలో రష్మి గారు ఒక స్టాండ్ తీసుకొని వెళ్తున్న విధానానికి రియల్ గా మీరు చేసే మంచి పనులు, మీరు చేసే విధానం మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాయి, మిమ్మల్ని ఎప్పుడో ఒకప్పుడు కాపాడుతూనే ఉంటాయి. రియల్ గా రష్మి గారు ఇలానే మీరు ముందు ముందు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ రియల్ గా థ్యాంక్ యూ సో మచ్. మే 19th ఎపిసోడ్ కోసం చాలా అంటే చాలా ఎగలి వెయిట్ చేస్తున్నాను. సుధీర్ గారి స్పెషల్ డాన్స్ పర్ఫార్మెన్స్ తో పాటు మీరు తీసుకున్న స్టాండింగ్ కి, అక్కడ ఎంటైర్ ఎపిసోడ్ రియాక్షన్స్ కోసం అయితే చాలా అంటే చాలా ఎగలి వెయిట్ చేస్తున్నాను. ఇలానే ముందు ముందు ఇంకా ఎంతో సపోర్ట్ గా ఉండాలని సుధీర్ గారికి. సుధీర్ గారు, రష్మి గారి ఆఫ్లైన్ పేరు కంటే ఆన్లైన్ పేరు, మెయిన్లీ మనకి టీవీ షోస్ లో జరిగే ప్రోగ్రామ్స్ యొక్క మీ పేరింగ్ బాండ్ కి రియల్ గా చాలా అంటే చాలా ఫిదాయం. ఇలానే కంటిన్యూ అవుతూ ముందు ముందు ది బెస్ట్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి, ది బెస్ట్ డాన్స్ పర్ఫార్మెన్సెస్ ఇవ్వాలి, ది బెస్ట్ జోడీ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్.